దానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే జనసేన. మేము ఇక్కడ నేను ఇక్కడ చెన్నై వచ్చి 1.5 ఇయర్ అవుతుంది, 2 ఇయర్స్ అవుతుంది. ఈ 2 ఇయర్స్లో ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు నాకు, అన్నయ్య మా చెల్లి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది, ప్లీజా ఒక్క నిమిషం, మా చెల్లి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది, ఆవిడ్ని బాగా హెరాస్ చేస్తున్నారు, ఓకే అది కూడా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కాదు బయట మనోళ్ళు ఎవరు లేరా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక అమ్మాయి వచ్చి హాస్టల్లో ఉండి పనిచేసుకుంటూ మా అమ్మ నాన్న చాలా బేదోళ్ళు, ఓకే నా చెల్లెలు ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక ఒక కంపెనీ పేరు చెప్పడం బాగుండదు, ఈ కంపెనీ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుందన్న, నా చెల్లెలు ఉద్యోగం మానేస్తే నా కుటుంబం బతకదు అని చెప్పాడు. అప్పటి వరకు ఒక 4 మనుషులు ఉండాలి, ఓ 10 కావాలి, మనం ఒక రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చాం, ఈ ఆలోచన నాకు కూడా లేదు. సో ఫస్ట్ టైం ఆ అమ్మాయికి హెల్ప్ చేద్దామని వెళ్ళా. మనమేం పవన్ కళ్యాణ్ కాదు కదా, కొడితే 50 పడ్డాను నేను, ఎలాగైనా అక్కడ 25 తమిళోళ్ళు ఉన్నారు. సో చూసి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశా, బాస్ మీకు చెల్లెలు ఉంటారు అక్కలు ఉంటారు, ఇదే ఆంధ్ర అయితే కొట్టేవాళ్ళం, సో ఇక్కడ ఏం చేయాలి, బతిలినాడం వెళ్ళా. తర్వాత కొంతమంది ఆంధ్ర వాళ్ళని కలుపుకొని అరే ఇట్లుంది ప్రాబ్లం ఇట్లుంది ఏం చేద్దామని చెప్పి సరే ఫైనల్గా వీ కమ్ ఫర్ ఏ లాజికల్ కంక్లూజన్, పిలిచాం మాట్లాడాం వార్నింగ్ ఇచ్చాం, ఫైనల్లీ టుడే షీ వాజ్ మోస్ట్ ప్రొటెక్టెడ్. ఈరోజు అమ్మాయికి 200 అన్నయ్యలు ఉన్నారు. ఇది ఇట్ ఈజ్ ఓన్లీ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ జనసేన, దిస్ ఈజ్ ఓన్లీ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ జనసేన. సో ఈ జనసేన స్టార్ట్ చేయడానికి ముందు బ్యాక్గ్రౌండ్ అది. సో అనుకున్నాం ఒక ఐడియాలజీ ఉన్న పీపుల్ రావాలి. సో ఫస్ట్ మీటింగ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హాఫ్ అన్ అవర్ వాళ్ళ బాసుల దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నారు. దెర్ ఆర్ పీపుల్ ఇఫ్ ఐఎమ్ రైట్. సో హాఫ్ అన్ అవర్ అనుకున్న వాళ్ళం 2 hours 3 hours ఎక్స్టెండ్ చేసాం. ఈ లోపల బాసులు టెక్స్ట్, వేర్ ఆర్ యూ, వీ నీడ్ యూ ఇమీడియట్లీ, ప్లీజ్ దెర్ ఈజ్ ఏ ఎస్కలేషన్, ప్లీజ్ కమ్. ఓకే సో అంటే ఈరోజు ఇంతమంది అవ్వడానికి ఈ కోర్ గ్రూప్, సార్ మేమంతా జస్ట్ విజిటింగ్ ప్రొఫెసర్స్, వీళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది మీకు చెప్పడం కోసం మాత్రమే. ఇళ్ళకెళ్ళడం, కాలేజ్కి వెళ్ళడం, పిల్లల్ని కలవడం, ఇంకా కొంతమంది పెద్దవాళ్ళని కలవడానికి ట్రై చేయడం, వీటన్నిటి మిక్సప్ే ఫస్ట్ మీటింగ్ 100 అయితే. ఈరోజు బై గాడ్ గ్రేస్ మాకంటే ఏజ్లో పెద్దవాళ్ళు చాలామంది ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే ది క్రెడిట్ గోస్ టు ది కోర్ టీమ్. సో ఇప్పటివరకు చెన్నై జనసేన గురించి మాట్లాడా, ఐ డోంట్ టేక్ మచ్ టైమ్. సమాజంలో ఏ మంచి జరగాలన్నా, ఏ చెడు జరగాలన్నా, ఏ చరిత్ర మార్చాలన్నా మీకు చచ్చిపోయినటువంటి నిన్న 44 తీసుకుంటే కూడా యావరేజ్ ఏజ్ ఇస్ 26 ఇయర్స్. 44 సైనికులు చచ్చిపోతే యావరేజ్ ఏజ్ వాజ్ 26 ఇయర్స్. అస్సాం గణపరిషత్ మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఆర్మీని ఎదుర్కొని అస్సాంలో గవర్నమెంట్ ఫామ్ చేసింది కూడా అస్సాం గణపరిషత్ ఈజ్ స్టూడెంట్స్. నెల్సన్ మండేలా అన్ని రోజులు ఫైట్ చేస్తే ఫైనల్లీ నెల్సన్ మండేలా విన్నింగ్ టీమ్ ఈజ్ స్టూడెంట్స్. ఈరోజు మనకున్న నాయకుడు, నాకెప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తే నెల్సన్ మండేలాని చూసినట్టే ఉంటుంది. ఐ నెవర్ ఫీల్ పవన్ కళ్యాణ్ యాక్టర్, పవన్ కళ్యాణ్ ఒక హ్యూమన్ బీయింగ్, పవన్ కళ్యాణ్ ఒక ఇండిపెండెంట్ నాకెప్పుడు అనిపించదు. పవన్ కళ్యాణ్ చూస్తే నెల్సన్ మండేలాని చూసినట్టు ఉంటుంది. ఒక మనిషి తలుచుకుంటే ఏం చేయగలడు, ఒక మనిషి పిలిపిస్తే 5 లక్షల మంది 10 లక్షల మంది వాలంటరీగా వెళ్తాం. ఈరోజు కూడా ఇందాక సాగర్ చెప్పినట్టు, లేకపోతే మన ఫ్రెండ్స్ చెప్పినట్టు, ఇదే పొలిటికల్ మీటింగ్ వైసీపీయో టీడీపీయో పెట్టుకోవాలంటే క్వార్టర్ వాటర్ బిర్యానీ. బట్ మనం పెట్టుకోవాలంటే మనిషికి 200 ఇచ్చి ఇన్షర్ట్ చేసుకొని వై షర్ట్ వేసుకొని ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాం. అంటే మనకి వీఆర్ మోర్ సెన్సిబుల్ దాన్ దెమ్, వీఆర్ మోర్ సెన్సిబుల్. మనం ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు వచ్చాం, అమెరికాకి వెళ్ళాం, ఇంకొక చోటుకి వెళ్తున్నాం, ఇంకో చోటుకి వెళ్తున్నాం. దేర్ వీ గుడ్ హ్యావ్ ఎ కన్విన్సింగ్ పవర్. మనకున్న ఆయుధం ఏంటి, టంగ్. మన వెనకాల ఉన్న శక్తి ఏంటి, వాట్ ఈస్ ఇట్. సో మనకి మనలో చాలామంది ఎంబీఏ చదువుకున్నారు, ఎంఎస్ చదువుకున్నారు, ఇవన్నీ చదువుకున్నాం. సో మనకున్న కన్విన్సింగ్ కెపాసిటీతో చెన్నై జనసేన నుంచి ఒక్కొక్కళ్ళు ఒక ఇండివిజువల్ టార్గెట్, నేను ఒక 100 చేంజ్ చేసుకుంటా,
ఎస్, 100 మంది మనం ఇవాళ పొద్దున పొలిటికల్ పార్టీ పెట్టగానే రేపు మధ్యాహ్నానికి మారతారా అంటే మారకపోవచ్చు. ఆబ్వియస్లీ వాళ్ళకుండే ప్రాబ్లమ్స్, వాళ్ళకుండే అన్నీ. కానీ వాళ్ళు మనకేం హెల్ప్ చేయగలరు అంటే అట్లీస్ట్ జనసేన తప్పు అని చెప్పరు. నిన్న ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ఒక ఆవిడ కలిశారు. ఆవిడ నాకు చెప్తుందన్నమాట, రఘు చెప్పండి మేడం అంటే, డైరెక్ట్ ఎలక్షన్ చీఫ్ మినిస్టర్కి ఆంధ్రప్రదేశ్లో జరిగితే దెర్ ఈజ్ నో ఎమ్మెల్యే. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురికి మధ్య ఎవరు ముఖ్యమంత్రి అని ఎలక్షన్ జరిగితే ఏం జరుగుద్ది అని. ఏం జరుగుద్ది? ఆబ్వియస్. ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద అవినీతి మరకలు లేవు, పవన్ కళ్యాణ్ మీద కులం మరకలు లేవు, పవన్ కళ్యాణ్ మీద అట్లీస్ట్ ఈ మనిషి దుర్మార్గుడు అని చెప్పడానికి ఏం లేదు. ఈ మనిషి దుర్మార్గుడు అని చెప్పడానికి ఏం లేదు. మనకు ఓన్లీ ఏంటంటే ఒక చేంజ్ ఓవర్. ఒక చేంజ్ ఓవర్ కావాలి అంటే మనకి ఢిల్లీలో, నేను ఆమ్ ఆద్మీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఢిల్లీలో ఉన్నా, నా జాబ్ కోసం ఐ వాజ్ దేర్ ఇన్ ఢిల్లీ. సో ఆ టైంలో ఐ వాజ్ క్లీన్లీ అబ్జర్వింగ్. ఆమ్ ఆద్మీ గెలిచింది కేజ్రీవాల్ ఇంత క్రేజ్ ఉన్న నాయకుడని కాదు, కేజ్రీవాల్ ఇంత క్రేజ్ ఉన్న నాయకుడని కాదు, శీలా దీక్షిత్, అజయ్ మెకన్, బీజేపీలో ఉన్నటువంటి లీడర్స్, చీటర్స్, యూజ్లెస్ ఫెలోస్ అని ఒక దీంతో వీళ్ళకంటే ఒక మంచోడిని ఎన్నుకుందాం అని. ఆ రోజు కేజ్రీవాల్ పిలిస్తే 10 లక్షల మంది వచ్చే పరిస్థితి లేదు. అలాంటి చోట నుంచి మన నాయకుడు పిలిస్తే 10 లక్షల మంది కలిసి వస్తే 10 లాక్స్ ఇంటూ 10, 1 crore ఇస్ ఇనఫ్. ఆంధ్రప్రదేశ్ మందే. ఎన్టీ రామారావు గారు మహానాయకుడు, ఎన్టీ రామారావు కాదు కాదు, ఎన్టీ రామారావు గారు గొప్ప నాయకుడు. ఎన్టీ రామారావు ఈజ్ గుడ్, ఎన్టీ రామారావు ఈజ్ గ్రేట్. ఎన్టీ రామారావు తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పోరాడాడు. నేను ఇది నిజమే అనుకునేవాడిని, తెలుగువాడి ఆత్మగౌరవం కోసం చాలా గట్టిగా పోరాడారు ఆయన. ఈరోజు మన పవన్ కళ్యాణ్ చెప్తుంది కరెక్టో కాదో అని చెప్పి నేను అసలు హిస్టరీ ఎలా ఉంటే చూద్దామని చెప్పి చూడటం మొదలుపెట్టా. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఎన్టీ రామారావు కంటే ముందు, ఎన్టీ రామారావు కంటే ముందు మరిచన్నారెడ్డి. అమ్మా నువ్వు చేస్తున్న తప్పు, నాకు తెలంగాణ కావాలని చెప్పి మరిచన్నారెడ్డి అంటే ఎవరో తెలియని రోజుల్లో పోరాటం చేసి 11 మంది ఎంపీల్ని స్ట్రైట్గా ఇందిరాగాంధీ మీద గెలిపించుకున్నాడు. అంతకంటే ముందు ప్రకాశం పంతులు, అంతకంటే ముందు మాడపాటి హనుమంతరావు, అంతకంటే ముందు పుచ్చలపల్లి సుందరయ్య. కాకపోతే ఏం జరిగిందంటే, ఒక సెట్ ఆఫ్ మీడియా, ఒక సెట్ ఆఫ్ మీడియా టెక్నాలజీ ట్రాన్స్మిషన్ జరిగి పేపర్ నుంచి ఎలక్ట్రికల్ మీడియాకు రావటం మొదలుపెట్టిన తర్వాత ఒక సెట్ ఆఫ్ మీడియా, దే మేడ్ అస్ టు పర్సీవ్ ఎన్టీ రామారావు ఈజ్ గ్రేట్, దట్స్ ఆల్. సో దీన్ని ఎదుర్కోవడానికి మన దగ్గర ఉంది ఓన్లీ మన టంగే, ఆర్ సోషల్ మీడియా. సో యూజ్ ఎఫెక్టివ్లీ, మన టంగ్ ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటే హెల్త్ బాగుంటుంది. మన టంగ్ కరెక్ట్గా యూజ్ చేసుకొని కన్విన్స్ చేస్తే ఆఫీస్లో మీ బాసుల్ని కన్విన్స్ చేయడానికి, కొంతమంది అబ్బాయిలు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కన్విన్స్ చేయడానికి ఎంత కష్టపడతామో అందులో 2% కానీ కష్టపడితే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయటం సాధ్యపడుతుంది. ఓకే, ఒకటి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తున్నాం, రెండోసారి మనం పార్టీ కోసం చాలాసార్లు ట్రై చేస్తే ఎవరూ మనకు రెస్పాండ్ అవ్వకపోయినా, శ్రీధర్ గారు ఎర్లీ మార్నింగ్ 4:00 to 4:30 కొలేసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి 8:30 ఇక్కడ 9:00 అరైవ్ అయ్యి మన కోసం వచ్చారు కాబట్టి మళ్ళొకసారి చెన్నై జనసేన తరఫున ఆయనకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ మీటింగ్ మనం పెట్టుకొని చూసేటప్పటికి మనందరి నాయకుడు పవన్ కళ్యాణ్. ఓకే, ఎస్, సాగర్ గట్టిగా చెప్పినట్టుగా మనకున్న ఒకే ఒక బలం పిడికలు బిగించి స్ట్రైట్గా చెప్పొచ్చు, వీఆర్ నాట్ కరప్టెడ్, వీఆర్ నాట్ కరప్టెడ్. మనకి కరప్షన్ అంటలే, ఏ మురికి లేదు కాబట్టి అన్నగారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు ప్రతి ఒక్కళ్ళు మన మన స్థాయిలో పనిచేద్దాం. శ్రీధర్ గారు మీకు మళ్ళొకసారి చెప్తున్నాం, మీరు సీట్ తెచ్చుకోండి, యూ గెట్ మినిమం 50 to 100 పీపుల్ ఫ్రమ్ చెన్నై జంక్షన్. ఆల్ ది బెస్ట్ టు యూ గైస్.